దానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిలారెడ్డి తెలిపారు. జార్జి ఫస్ట్ న్యూస్ వాయిస్ ఓవర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వై షర్మిల నిర్వహిస్తున్న ఏపీ న్యాయయాత్ర చింతలపూడి పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సభలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అమలు జరిగే పథకాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కె లావణ్యతో పాటుగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల భవిష్యత్తును మార్చే ఆయుధం. ఒక్కసారి ఓటు వేసే ముందు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, మా బిడ్డల కోసం వేసుకుందామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది, ఈ రోజు వరకు రాలేదు. అందుకే కొట్లాడడానికి ఒక గొంతు ఉండాలి, గట్టిగా కొట్లాడడానికి నిలబడడానికి ఒక పార్టీ ఉండాలి, కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ గడపకు తేడమే కాకుండా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేద కుటుంబం ఇల్లు గడవడానికి ఎంత కష్టమైపోయిందో ఈ రోజు, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5,00,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతులకు కొత్త మద్దతు ధర పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా 5 లక్షలతో మళ్ళా ఇందిరమ్మ ఇల్లు లాంటి పక్క ఇల్లు పథకం రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని కట్టుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలీజా అనను మళ్ళీ గెలిపించాలని ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాడు. మీరు ఆశీర్వదించండి, మీ గొంతైతాడు, మీ బలమైతాడు ఎలీజా అన్న. అలాగే మీ ఎంపీ అభ్యర్థి లావణ్య కొవ్వూరు గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అవసరమైతే మీ గొంతును ఢిల్లీలో కూడా వినిపిస్తుంది. మీ కోసం నిలబడే వాళ్లను, మీ కోసం పనిచేసే వాళ్లను గెలిపించాలని మరొకసారి ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి